సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. పూణే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కర్చించాడు. ఆది నుంచి దూకుడు గారిన గబ్బర్ తొలుత సిక్సర్ బాది హాఫ్ సెంచరీ సాధించాడు. 68 బంతుల్లో 5 ఫోర్లు సిక్సర్ సాయంతో 50 మార్క్ చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ అది సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ కు 64 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ ను ధావన్ రోహిత్ ఆరంభించగా భారత్ కు శుభారంభం దక్కింది. పిచ్ పై లభిస్తున్న సహకారంతో ఇంగ్లాండ్ పేసర్లు చెలరేగగా భారత ఓపెనర్లు ఓపికగా ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూ నిదానంగా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. అయితే 16 ఓవర్ తొలి బంతికి 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆరంభం నుంచే నిలకడగా ఆడిన రోహిత్ 42 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సహచరుడు రోహిత్ అవుట్ అయ్యాక శిఖర్ ధావన్ దూకుడు పెంచాడు. ఇదిలా ఉంచితే టెస్ట్ T20 సిరీస్ లోను దక్కించుకుని జోరు మీద ఉన్న కోహ్లీ సేన వన్డే సిరీస్ పై కన్నేసింది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న తొలి మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా కృణాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణలు వన్డేలో అరంగేట్రం చేశారు. ఇప్పటికే టీమిండియా తరపున కృణాల్ T20లో ఆడగా ప్రసిద్ధ్ కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇక వరుసగా 2 టెస్టులు, 5 T20ల తర్వాత మ్యాచ్లు జరిగే వేదిక మారిన కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.